ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్పేస్ కిచెన్ రెసిపీలోకి వెళ్లే ముందు ఒకవేళ మీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకన్ని కూడా క్లిక్ చేయండి నేను ఈ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు హోటల్ స్టైల్లో పప్పు పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒకసారి పొంగల్ ఇలా చేసి చూడండి చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే చాలా కమ్మగా ఉంటుంది అలాగే మనకి గుడిలో ప్రసాదం ఏ టేస్ట్ అయితే వస్తుందో అలాగే ఉంటుంది ముందుగా కావాల్సిన పదార్థములు చూద్దాము వేయించుకున్న పెసరపప్పు ఒక కప్పు రైస్ టూ కప్స్ ఆనియన్స్ రెండు పచ్చిమిరపకాయలు నాలుగు అల్లం ముక్కలు ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్లు మిరియాల పొడి ఒక స్పూను కల్లుప్పు వన్ అండ్ హాఫ్ స్పూను ఇంగువ కాలు స్పూను కరివేపాకు కొద్దిగా జీడిపప్పు రెండు స్పూన్లు ఆయిల్ ప్లస్ గీ ఫోర్ ఫోర్ స్పూన్స్ ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ముందుగా మనం ఒక గిన్నె తీసుకోవాలి దాంట్లో ఒక కప్పు వేయించుకున్న పెసరపప్పు వేసుకోవాలండి తర్వాత టూ కప్స్ రైస్ వేసుకోవాలి ఒక కప్పు పెసరపప్పుకి టూ కప్స్ రైస్ వేసుకోవాలండి ఇప్పుడు దీన్ని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్నాము వాటర్ పోసుకొని ఇలా బాగా వాష్ చేసుకున్నాక ఉడికించుకోవడానికి మనం వాటర్ పోసుకోవాలి కదా ఒక కప్పు పెసరపప్పుకి టూ కప్స్ రైస్ తీసుకున్నాము కాబట్టి టోటల్ త్రీ కప్స్ ఒక కప్పుకి త్రీ కప్స్ వాటర్ పోసుకోవాలండి అలా మనం త్రీ కప్స్కి త్రీ ఇంటూ త్రీ నైన్ కప్స్ వాటర్ పోసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూను కల్లుప్పు యాడ్ చేసుకుందాము ఇప్పుడు వీటిని బాగా ఉడికించుకోవాలండి ఇలా కుక్కర్లో కుక్కర్లో ఇలా ఉడికించి తెచ్చాను ఒక కప్పుకి త్రీ కప్స్ వాటర్ పోయాలి మనం త్రీ కప్స్ వేసుకున్నాం కాబట్టి నైన్ కప్స్ వాటర్ పోసి ఇట్లా ఉడికించి తెచ్చాను ఫైవ్ స్టీమ్స్ పెట్టి సిమ్లో ఫైవ్ మినిట్స్ ఉడికించానండి ఇలా మెత్తగా బాగా ఉడికిపోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది పొంగలి ఇప్పుడు మనం పోపు వేసుకుందాము ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి పాన్ హీట్ అయ్యాక ఫోర్ స్పూన్స్ ఆయిల్ అలాగే ఫోర్ స్పూన్స్ గీ వేసుకుందాం గీ వేసుకుంటే పొంగలు చాలా టేస్ట్ వస్తుందండి హీట్ అయ్యాక ఆయిల్ అండ్ గీ జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పుని బాగా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకున్నాయి ఒక బౌల్లోకి తీసుకుందాము కొన్ని జీడిపప్పులు అలాగే ఉంచానండి ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర చిటపటలాడదాకా బాగా వేయించుకున్నాక ఒక స్పూను మిరియాల పొడి వేసుకోవాలి కావాలనుకుంటే మీరు డైరెక్ట్ మిరియాలన్నా వేసుకోవచ్చు పచ్చాపచ్చగా దంచుకొని తర్వాత రెండు ఆనియన్స్ తీసుకున్నానండి ఇలా ముక్కలు చేసి వేసుకోవాలి ఈ ఆనియన్స్ ముక్కలు కూడా బాగా వేగనివ్వాలి తర్వాత పచ్చిమిర్చి ముక్కలు ఒక నాలుగు వేసుకోండి తర్వాత అల్లం ముక్కలు ఒక టూ స్పూన్స్ కచ్చ పచ్చగా దంచుకొని వేసుకోవాలి ఇవంతా బాగా వేయించుకున్నాక కరివేపాకు ఒక రెండు రమ్మలు వేసుకోవాలి అంతా బాగా ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలండి తర్వాత ఇంగువ ఒక టూ ఆర్ త్రీ పించెస్ వేసుకోండి బాగా మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ బాగా వేగాక సిమ్లో పెట్టుకొని ఈ పోపు మిశ్రమాన్ని మనం పెసరపప్పు రైస్ ఉడికించుకున్నాం కదా దాంట్లో వేసుకోవాలి హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి అప్పుడు మనకి పొంగలి సాఫ్ట్గా బాగా వస్తుంది ఇప్పుడు ఇదంతా నీట్గా మిక్స్ చేసుకోవాలి పోపు అంతా అన్నంలో కలిసే విధంగా నీట్గా మిక్స్ చేసుకోవాలండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి మనం మిరియాలి పొడి వేసాం కాబట్టి మిరియాల పొడి సో హ్యాపీగా తినేస్తారు కావాలనుకుంటే మీరు కచ్చా పచ్చా కానీ దంచుకొనన్నా వేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్లోనే ఉడికినిస్తే బాగుంటుందండి ఒక టెన్ మినిట్స్ అయ్యాక తీసి చూద్దాము చూశారు కదా చాలా సాఫ్ట్గా స్మూత్గా చాలా బాగుంటుందండి ఇలా చేస్తే గుడికిస్తే మనకి గుడిలో పొంగల్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే టేస్ట్ వస్తుందండి ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవడమే అంతే ఎంతో ఈజీగా హోటల్ స్టైల్లో పప్పు పొంగల్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్